కార బుంది కోసం కొంచెం చెనగ పిండి తీసుకోవాలా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలా ఇంత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి కుంట మొత్తం కలుపుకోవాలి ఈ పిండి స్మూత్ అయిపోవాలి అట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ స్మూత్ పిండి అయిపోయి జారుడు ఉండాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే ఎక్కువ వేసిస్తే మొత్తం లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే మెల్లగా మంచిగా వస్తుంది కొంచెం వాటర్ పడుతుంది అట్లా జారాలి ఇంత స్మూల్ అయి కొంచెం పసుపు వేసుకోవాలి ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషస్ దీనికి నానబెడతాం అంత లోపట ఆయిల్ పెట్టుకుందాం మనం కడాయి తీసుకొని ఇట్లా వెడల్పు ఉండాలి అది దాంట్లో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఇది బాగా హీట్ అయిపోవాలి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఇది నానబెట్టిన కదా శనగపిండి దీంట్లో 1 స్పూన్ వేడివేడి నూనె వేసేయాలి బుంది అప్పుడు బాగా వస్తుంది నెయ్యి అయినా ఇయొచ్చు ఆయిల్ అయినా ఇయొచ్చు నేను ఈ స్పూన్ తోనే ఇస్తున్నాను ఈ హోల్స్ ఉంటాయి మంచిగా నా దగ్గర ఆ స్పూన్ లేదు బూంది వేసే స్పూన్ లేదు అందుకే ఇట్లా ఇస్తున్నా దీనికి కొంచెం ఇట్లా ఆయిల్ రాసేసుకోవాలి దీంట్లోనే ఒకసారి డిప్ చేసి తీసేసి మొత్తం ఆయిల్ తీసే వరకు బూంది మంచి జారుతుంది ఆయిల్లో మంచి స్మూత్ వస్తుంది మనకు పని ఈజీగా అవుతుంది ఆయిల్ హీట్ ఉంటే మంచిగా వచ్చేస్తాయి తొందరగా వచ్చేస్తాయి ఒక 2-3 సెకండ్స్ ఇట్లా వేగనిద్దాం కడక్ రావడానికి ఇది కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు తీసేద్దాము ఒకటే సైజుగా మంచిగా వచ్చింది అన్ని ఎక్కువ రెడ్ చేస్తే మాడిపోతే మధ్యలోనే చూసి మనకు అర్థమైపోతుంది తీసేయాలి కొన్ని పల్లీలు వేయిద్దాం దీంట్లోనే వేసేసాను పల్లీలు వేగిపోయినాయి తీసేద్దాము కొన్ని కరియప్పు ఇప్పుడు దీంట్లో మసాలాలు కలుపుకుందాము చాట్ మసాలా ఉప్పు పసుపు కారం ధనియా పొడి నల్లుప్పు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం వేడి ఉన్నప్పుడే వేసేసుకుంటే అంత మిక్స్ అయిపోతుంది చూడండి బూందీ రెడీ అయిపోయింది దీనికి మనం ఒక 10 డేస్ కూడా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తింటే మంచి ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ